ఈ విశ్వంలో మనం కాక మరో నాగరికత ఉన్నట్లు మనం ఎలా కనుగొగలం? ఒడుము అంత గట్టిగా ఎలా పట్టుకుంటుంది? ఏటీఎం మెషిన్ డబ్బుల్ని ఎలా లెక్కిస్తుంది? ఎడారిలో కొన్ని జీవజాతులు ఎలా జీవిస్తాయి? అలర్జీ ఎందుకు వస్తుంది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విశ్వంలో మనం కాక మరో నాగరికత ఉన్నట్లు ఎలా కనుకోగలం? సైంటిస్టులు 1960 నుంచి అతిపెద్ద రేడియో యాంటెనాల సాయంతో భూమిపైన కాకుండా ఈ విశ్వమంతటిని జల్లడబడుతున్నారు. మనుషుల్లాగే ఈ విశ్వంలో ఇంకా ఎవరైనా ఉన్నారని, కానీ ఇంతవరకు వారు ఆశించినంత ఫలితాలు లభించలేదు. కాలిఫోర్నియాలో ఒక టెలిస్కోప్ స్టేషన్ ఉంది. అది బిలియన్ సంఖ్యలో ఉండే రేడియో ఛానల్స్ ద్వారా కొన్ని మిలియన్ స్టార్స్ యొక్క రహస్యాలను కనుకోగలదు. 1960లో ఫ్రాంక్ డ్రేక్ అనే సైంటిస్ట్ విశ్వంలో సేమ్ మనలాగే ఇంకా ఎవరైనా సంకేతాలు పంపుతున్నారో ఏమో అని చెప్పాడు. మనకంటే ఈ విశ్వంలో ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన వారు ఉండవచ్చు అని చెప్తున్నారు. కేవలం మన మిల్కీవే గెలాక్సీలోనే మనలాంటి సోలార్ సిస్టమ్స్ 30,000 కోట్ల సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. అలా మన మిల్కీవే గెలాక్సీ లాంటివి 10,000 కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఇవన్నీ కేవలం ఇప్పుడున్న టెక్నాలజీతో ఇన్ని ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. కానీ ఇంతకంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి. అలాంటిది ఈ విశ్వంలో మన భూమి మీద ఒక్కటే ప్రాణం ఉంది అనుకుంటే ఎలా? ఒడుముకు అంత పట్టు ఎలా సాధ్యం? ఒడుములు పరనాడి కుటుంబానికి చెందిన పెద్ద మాంసాహారులైన బల్లులు. వీటిలో అతిపెద్ద ఒడుము కోమోడో డ్రాగన్. ఒడుము గాజులాంటి స్మూత్ సర్ఫేస్ పైన కూడా నిట్ట నిలువుగా పరిగెత్తగలవు. వాటి పాదాల కింద ఉండే ప్రత్యేకమైన ప్యాడ్స్ ఇందుకు కారణం. వీటి పాదాలపై లక్షలాది వెంట్రుకలు, వేలాది బల్జెస్ ఉంటాయి. అందుకే 140 కేజీల బరువును కూడా లాగుతూ నిలువుగా నడవగలదు. అందుకే పూర్వం సైనికులు ఉడుముల నడుముకు తాళు కట్టి వాటిని పట్టుకొని కోటగోడలను ఎక్కేవారు. ఉప్పెన అంటే ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర ప్రాంతాన్ని తుఫాన్లు తరచుగా తాకుతుంటాయి. తీవ్రమైన తుఫాన్లు వచ్చినప్పుడు గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. ఈ గాలికి సముద్ర అలలు తీర ప్రాంతాలని ముంచివేస్తాయి. అటువంటి ఫెను తుపానునే ఉప్పెన అంటారు. ఉప్పెనలు సముద్రపు లోపల అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు కూడా ఏర్పడతాయి. మనం అప్పుడప్పుడు చెప్పుకునే సునామీలు కూడా ఈ ఉప్పెనలే. ఏటీఎం మిషన్ డబ్బుల్ని ఎలా లెక్కిస్తుంది? ఏటీఎం అంటే ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. ఖాతాదారులు ఈ మిషన్ ద్వారా డబ్బులు తీసుకోవడానికి బ్యాంక్స్ ఏటీఎం కార్డును ఇస్తాయని తెలిసిందే. ఆ కార్డు యొక్క మ్యాగ్నెటిక్ స్ట్రిప్ లో ఖాతాదారుల యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఏటీఎం కార్డుని మిషన్ లో పెట్టిన వెంటనే అందులోని పిన్ బ్యాంక్ లోని ఉన్న ఖాతాకు కనెక్ట్ అవుతుంది. అలా పిన్ నెంబర్ కొట్టిన వెంటనే మనీ వచ్చేలా రక్షణ ఏర్పాటు ఉంటుంది. సరైన ఖాతాదారు తనకు కావాల్సిన డబ్బు ఎంతో ఏటీఎం మిషన్ లో నొక్కగానే ఆ సంకేతాలు బ్యాంకులో ఉండే సెంట్రల్ కంప్యూటర్ కు అందుతాయి. అది ఆ అకౌంట్ లో ఎంత మనీ ఉంది అని బ్యాలెన్స్ ని చెక్ చేసి తిరిగి ఏటీఎం కు సంకేతం ఇస్తుంది. వెంటనే ఏటీఎం లోని మిషన్ పార్ట్స్ నోట్లను లెక్కిస్తాయి. సెంట్రల్ కంప్యూటర్ కు కనెక్ట్ అయి ఉండే ఇన్ఫ్రారెడ్ సెన్సింగ్ డివైస్ ఆ డబ్బు సరైన మొత్తంలో ఉందో లేదో గమనిస్తుంది. ఏమైనా పొరపాటు ఉంటే రిజెక్ట్ చేసి బ్యాక్ పంపిస్తుంది. కరెక్ట్ ఉంటే రోలర్ సాయంతో నెమ్మదిగా మనీని విడుదల చేస్తుంది. ఎట్ ది రేట్ ఆఫ్ గుర్తు ఎలా ఆవిర్భవించింది? 1885 సంవత్సరము నుండే ఈ గుర్తు వాడకంలో ఉంది. అప్పట్లో అకౌంట్ అవసరాల కోసం ఎట్ ది రేట్ ఆఫ్ అనే పదాన్ని సూచించడానికి దీన్ని వాడేవారు. తర్వాత 1971 సంవత్సరంలో కంప్యూటర్ నెట్వర్క్ అడ్రస్లకు మధ్య ఎట్ ది రేట్ ఆఫ్ సింబల్ను వాడడం మొదలైనది. 1885లో ఈ సింబల్ని కీబోర్డ్లో అమెరికన్ అండర్వుడ్ మొదటిసారిగా ప్రవేశపెట్టింది. తరువాత 1971 నుంచి మెయిల్ మెసేజ్గా న్యాచురల్ డివిజన్గా వాడేవారు. ఒక్కొక్క దేశంలో దీన్ని ఒక్కొక్క పేరుతో పలుకుతారు. ఎడారిలో కొన్ని జీవజాతులు ఎలా జీవిస్తాయి? నీరు చాలా తక్కువ దొరికే ఎడారుల్లో జీవనం కష్టమనిపించినా ఆ పరిస్థితులకు అనుకూలంగా బ్రతికే మొక్కలు జీవులు ఉంటాయి. ఎడారుల్లో ఎక్కువగా నత్తలు, బల్లులు, పాములు, ఎలుకలు, తొండలు, గుడ్లగూబలు, కీటకాలు ఉంటాయి. ఇలాంటి ఎడారి జీవుల్లో చెమట, మూత్రం ఇలాంటివి తక్కువ బయటికి పోయేటట్టు వాటి శరీర నిర్మాణం అనుకూలంగా ఉంటుంది. ఎడారి మొక్కలైన ముళ్ళ పొదలు, క్యాక్టస్ లాంటి మొక్కలు ఆకులు తక్కువగా ఉండడం వల్ల వీటిలోని నీరు త్వరగా ఆవిరి కాదు. ఎప్పుడో ఒకప్పుడు వర్షాలు పడినా ఇవి ఆ నీటిని రూట్స్లో స్టోర్ చేసుకోగలవు. ఇంకా డెజర్ట్ షిప్గా పేరు పొందిన క్యామెల్ అక్కడి ముళ్ళ పొదలను కూడా తినగలవు. క్యామెల్ ఒకేసారి 95 లీటర్ల నీటిని తాగి దాని శరీరంలో నిల్వ చేసుకోగలదు. ఎడారి జీవులు కాబట్టి ఎక్కువ వేడిని కూడా భరించగలదు. ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు? ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు అంతగా పెరగకపోవడానికి కారణం అక్కడ ఉండే తీవ్రమైన వాతావరణ పరిస్థితులే. అక్కడ చల్లని గాలులు వీచడం, సరైన నీరు లేకపోవడం. మామూలుగా చెట్లలో ఉండే నీరు ఆకుల ద్వారా ఆవిరైపోతాయి. దాంతో వాటికి కావాల్సిన నీరు భూమి నుంచి అందకపోవడంతో చెట్లు ఎండిపోతాయి. పర్వతాలపై నీరు గడ్డ కట్టుకొని ఉండడంతో అక్కడి చెట్ల వేర్లకు నీరు అందవు. ఎర్రచందనం, గంధం ఒక్కటేనా? వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి? ఎర్రచందనం, గంధపు ఈ రెండు చెట్లు మంచి సువాసనని ఇస్తాయి. కానీ వృక్షశాస్త్ర ప్రకారం ఈ రెండు ఒకే జాతికి చెందినవి కావు.
ఎర్ర చందనంకి వాసన కన్నా రంగు ఎక్కువ ఉంటుంది. ఎర్ర చందనపు ఒక్కో చెట్టు విలువ సుమారు కోట్లల్లో ఉండడం వల్ల ఎర్ర చందనం స్మగ్లింగ్ కు గురవుతున్నట్లు తరచూ వార్తల్లో వింటూ ఉంటాం. గంధపు చెట్లు ఎర్ర చందనము లాగా స్ట్రాంగ్ గా ఉండవు. ఈ గంధపు చెట్లను సెంటు బాటిల్లో సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. అలర్జీ ఎందుకు వస్తుంది? గొంతు నొప్పి వేయడం మరుసటి రోజు ముక్కు నుండి నీరు రావడం ప్రారంభమై జలుబు చేస్తుంది. తర్వాత కళ్ళు ఎర్రబడి నీరు కారడం, ఫీవర్ వచ్చినట్లు అయి ఆయాసం ఉండడం, తర్వాత కాళ్ళు చేతులు వేల మధ్య దురద ప్రారంభమవ్వడం, ఇవన్నీ ఒకే కారణం వల్ల వస్తాయి. అదే అలర్జీ. ఏ మనిషిలోనైనా అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జీన్ అంటారు. మన చుట్టూ మన కంటికి కనబడని లక్షల కోట్ల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవన్నీ దుమ్ము, గాలి, నీరు, బట్టలు, ఆహారం ద్వారా మన బాడీలోకి చేరుతాయి. వీటన్నిటికీ మన ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ ని తయారు చేసి మనల్ని రక్షిస్తుంది. అయితే కొంతమందిలో ఉండే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల అలర్జీకి దారితీస్తుంది. ఇవి అందరిలో ఒకేలా ప్రభావము చూపవు. అలర్జీ వచ్చినప్పుడు హిస్టమిన్ అనే పదార్థము బాడీలో రిలీజ్ అవుతుంది. దీనివల్ల చర్మము మీద మంట, దురద, దద్దర్లు, శ్వాస సరిగా ఆడకపోవడం వంటివి జరుగుతాయి. డెజర్ట్లో వర్షాలు ఎందువలన కురవ్వవు? భూమిపై ఒక ప్రాంతం ఉండే ఆల్టిట్యూడ్ ఎత్తు లేక లోతులపై అక్కడ కురిసే వర్షపాతం ఆధారపడి ఉంటుంది. వర్షాలు కురిసేది ఆకాశంలో ఏర్పడే మేఘాల వల్లే. భూమిపై ఉండే నదులు, సరస్సులు, సముద్రాల నుంచి నీరు ఎవాపరేట్ అయ్యి పైకి వెళ్లి అక్కడ మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాలు గాలులు వీచే డైరెక్షన్న ప్రయాణించి చెట్లు, అడవులు ఉండే ప్రదేశాల్లో, వాతావరణంలో తగినంత తేమ ఉండే ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ఎడారుల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల చెట్లు లేకపోవడంతో అక్కడి గాలి పొడిగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాలకు చేరుకున్న మేఘాలు వానలు కురవకుండానే ఆ ప్రాంతాలను దాటి వెళ్తాయి. ఎడారులుండే ప్రాంతంలో నదులు, సరస్సులు ఏమీ లేకపోవడంతో మేఘాలు ఏర్పడే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ కొద్దిపాటి నీరు ఆవిరై చిన్న చిన్న మేఘాలు ఏర్పడినా అవి అక్కడ ఉన్న వేడికి ఆవిరైపోతాయి. సెల్ఫోన్స్లో, కంప్యూటర్స్లో వైరస్ ఎలా ప్రవేశిస్తుంది? కంప్యూటర్, సెల్ఫోన్స్ ఒక విధమైన మిషన్ లాంగ్వేజ్ ద్వారా పనిచేస్తాయి. దీనే ప్రోగ్రామ్ అని అంటారు. సాఫ్ట్వేర్ అనే ప్రోగ్రామే సెల్ఫోన్లకు, కంప్యూటర్లకు జీవం లాంటిది. కొంతమంది ఇంటర్నెట్ను అడ్వాంటేజ్గా తీసుకొని మోసపూరితమైన సాఫ్ట్వేర్లను తయారు చేస్తారు. ఇవి ఒక సెల్ఫోన్ నుంచి మరొక సెల్ఫోన్కి లేదా ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్ ద్వారా వ్యాప్తి చెందుతూ విస్తరిస్తాయి. ఇలాంటి వైరస్లు చేరినప్పుడు సెల్ఫోన్లు, కంప్యూటర్లు ఎలా పడితే అలా పనిచేస్తాయి. రోగాలను వ్యాప్తి చేసే వైరస్లు ఎలాగైతే ఒకరి నుంచి మరొకరికి సోకుతాయో అలాగే ఈ కంప్యూటర్ వైరస్లు కూడా వ్యాపిస్తాయి. అందుకే వీటిని కూడా వైరస్ అని పిలుస్తారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. అందులో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికి సెలవు. బై బై.